వెళ్ళిపోతున్నా నాన్న. స్కూల్ కి పోవద్దని మీ అమ్మ చెప్పలేదా? చెప్పలేదు నాన్న. ఎందుకు వెళ్ళకూడదు? దీనికి వైసాలి ఎక్కడా గుర్తుంది సాగు. ఓ మతి మార్పు మల్లమ్మ. ఏందయ్యా పెనామిన పోసిన ఉప్పులా గట్లత్తు చేస్తున్నావు? రద్దు చేయకపోతే నీ మొగుడున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోతావే. గుర్తు చేసినావు కదా ఇంట్లో పనులన్నీ గట్లనే ఉన్నాయి. ఆగే ఇట్లా. ఏందయ్యా అసలు పెట్టి సంపుతున్నావు, ఏం కావాలి? ఈ రోజు దేవకి పూల పనులని చెప్పలేదా? నాకు పూల పనులే నాన్న, విచిత్రంగా. నీకు కాకపోతే నాకు పెట్టిస్తాడా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోపో. అదేంటమ్మా, ఇంకో 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలని ఉంది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నాన్న. కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలి బిడ్డ. గైనా నీకు కలెక్టర్ అయ్యి ఎవరినో తెలిస్తేవే. ఒకరింటికి ఇస్తే పోయేదానివి. నీకు పెట్టే పైసలు వెనక్కి పెడితే వాడన్నా ఉద్యోగం చేసి మమ్మల్ని సాగుతాడు. చదివింది దాలుగాని ఇక బంద్ చేయి. అదేంటమ్మా, ఇద్దరం నీ కడుపులో పుట్టిన వాళ్ళమేగా ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా సమానంగా చూడండమ్మా. నేను బాగా చదువుకుని కలెక్టర్ అవ్వాలని ఆశగా ఉంది. చూడు బిడ్డ, నువ్వు 10 పాస్ అయితే పెళ్లి చేసుకోవాలంటే నీ బావ గోపన్న. ఇంతకన్నా పెద్ద చదువు చదివినా నిన్ను ఎవరు చేసుకుంటారు? లక్షల పట్నం డాడీ నుండి కావాలి. వాళ్ళకైతే మస్తు వాస్తు ఉన్నది బిడ్డ. నా మాట ఇవి, చదువు మాని పెళ్లి చేసుకో. అంతగా పెళ్లి చేయాలనుకుంటే అన్నయ్యకి పెళ్లి చేయండి, నాకంటే ముందే పుట్టాడుగా. చెప్పారు నేను డాక్టర్ కావాలని కలలు పెళ్లి ఊసులోకి లాగి నా కలల్ని కలలు చేయద్దు. నీ ఒక్కరికే ఉందా కల? కలలు కనే స్వేచ్ఛ నాకు లేదా? అమ్మాయిలకి కలలు కనే స్వేచ్ఛ ఉందా లేదా తెలియదు. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రులతో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకో. బాయ్ సిస్టర్ కాలేజీకి వెళ్తా. చూడు బిడ్డ, మీ మామకు మాట ఇచ్చాను, ఇద్దరు తీయకు. ఇది మంచిది తప్పితే వినేటట్లు లేదు. పుస్తకాలు ఇక్కడ నన్ను చంపినా సరే నేను పుస్తకాలు ఇవ్వను. ఎవరు? హలో మేడం, నేను దేవకిని మాట్లాడుతున్నాను మేడం. చెప్పమ్మా, ఎందుకే ఇస్తున్నా? మా తల్లిదండ్రులు నన్ను చదువు మానిపించేసి పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేస్తున్నారు మేడం. మీరు ఎలాగైనా వచ్చి కాపాడండి ప్లీజ్. నువ్వేం భయపెడతమ్మా, నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తున్నాను. హలో పోలీస్ స్టేషన్. ఎవరికి ఫోన్ చేస్తున్నావే? నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే పురుగుల మందు తాగి చేస్తా. అయ్యో అలా చేయొద్దమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మాత్రం తాగొద్దు ప్లీజ్. అయితే లోపలికి పా. లచ్చన బావా, ఇదేనా రావడం? కూర్చోండి బావా. దేవకి గోపన్న నామూర్తి శుభపూర్తి అయ్యాలు. చూడండి సుమి, అమ్మాయి చదువు మానేటట్లు నాకు ఎటువంటి సంబంధము లేదు. అమ్మాయి పెళ్లి అనే తల్లిదండ్రులు నన్నేది కలిగి నా దద్దు జనం. నేను చేసే వాళ్ళకి సాయం చేసేవాడు కూడా చట్టం దృష్టిలో నేరస్తులేదు. అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మా బిడ్డకు మేం పెళ్లి చేసుకుంటే మధ్యన నీకే లే బాధ. చూడమ్మా, చట్టం విద్యా 18 సంవత్సరాలు నేను నా అమ్మాయికి, 21 సంవత్సరాలు నేను నా అబ్బాయికి పెళ్లి చేయడం చట్టం దృష్టిలో నేరం. అలాగే 18 సంవత్సరాలు నిన్నని 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి పెళ్లి చేయడం చట్ట దృష్టిలో నేరం. అందుకు కారణం శిక్షారు. మర్యాదగా వస్తారా స్టేషన్ కి? లేకపోని పోవాలా? ఫోన్ చేసి పోలీసులు పిలిపించి మా ఇద్దరు తీసుకో కదనే. ఇంకొక్క నిమిషం కూడా ఇడు ఉండద్దు, వెళ్ళవే. ఇంకెప్పుడు మా ఇంటికి రావాలి. రావద్దు, ఒక కాలని వస్తే అదే రోజు మేమిద్దరం చచ్చిపోతాం. వెళ్ళ.
సార్ ప్లీజ్ మా వాళ్ళందరినీ వదిలేసి నాకు ఎప్పుడైనా చదువుకోవడానికి అవకాశం కల్పించండి. చూడమ్మా నీలాంటి అమ్మాయి కోసమే ప్రభుత్వం స్త్రీ భూమిని ఏర్పాటు చేసింది, అక్కడ అందరికైనా చదువుకోవచ్చు. వెళ్దాం పదమ్మా. సార్ మేడం ఎక్కడ నుండి? చెప్పలేదు మేడం. సరే రమ్మనండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. ఆర్డీఓ గారు, మన రాష్ట్రంలో పంట వేసి నష్టపోయిన వారందరికీ 24 గంటల్లోగా నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ఈయన ఆలస్యం అయితే ఆల్ విల్ బి సస్పెండెడ్. మైండ్ ఓకే మేడం. హలో ఎస్పి గారు, ఎస్ మేడం, ప్రతి విత్తాలనే షాపులన్నీ డిలీట్, ఫైండ్అవుట్ చేసి సంబంధిత వ్యక్తుల్ని అరెస్ట్ చేయండి. డూ దాస్ పాసిబుల్, ఇట్స్ మై ఆర్డర్. ఏ ఊరమ్మా? పాపం పల్లె అమ్మా. పాపిస్తే దాన్ని నా బిడ్డ మంచిగా మంచిగా కలెక్టర్ అయ్యి చదువుకుంటానంటే దాన్ని కొట్టి ఇంతకెళ్ళి వెళ్ళబట్టినాం. ఆ పాపమే మమ్మల్ని చుట్టుకున్నది. ఎట్లయినా మీరే దయచూపించాలమ్మా. మీకు పుణ్యం ఉంటుందమ్మా. ఎవరు లేని చోట మమ్మల్ని వదలండమ్మా. అదే అమ్మా, మీకు లేని చోట మమ్మల్ని వదలండమ్మా. మీకు పుణ్యం ఉంటుంది. పసి వయస్సులోనే పెళ్లి చేపించి వాళ్ళకి మానసికంగా శారీరకంగా చిట్లిరిగిపోతున్నారు. వాళ్ళ ప్రతిభని మొక్కలోనే ఉంచి వేయకండి. ధన్యవాదాలు.